నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు వాయిదా. పరిస్థితుల సమీక్ష తర్వాతే కొత్త తేదీల ప్రకటన. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్. వైసీపీ రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తత అవసరం. నగరి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే రోజా. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తిని తరలించాలని డిమాండ్. పెనుగంచి ప్రోలులో వేద పండితుల హోమాలు. కరోనా వైరస్ అంతానికి ప్రత్యేక పూజలు. వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను ఇప్పుడు నిర్వహించకపోవడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలను 2 వారాల పాటు వాయిదా వేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ నెల 31వ తర్వాత పరిస్థితులను సమీక్షించిన తర్వాత కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఫాలో కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా వ్యవసాయ ఉత్పత్తి రంగాలు దెబ్బతింటాయన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సాయం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తోందని, రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని చంద్రబాబు హితవు పలికారు. ఇంకొక పక్కన ఇండియాలో చూస్తే 499 దగ్గర 500కి రీచ్ అయ్యాం, 10 మంది చనిపోయారు. ఇంకొక పక్కన అనేక స్టడీస్ మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ ఇది చైనాలో పుట్టింది, ఆ తర్వాత ఇది 196 కంట్రీస్కి ఇప్పుడు విస్తరించింది. మొదటి 67 రోజుల్లో 100,000 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే గడిచిన 11 రోజుల్లో మాత్రం 200,000 మందికి వచ్చింది. మీరు ఒక్కసారి స్పీడ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొదటైతే 67 రోజుల్లో 100,000 మందికి వస్తే 1తో స్టార్ట్ అయ్యి, అదే సమయంలో ఇటీవల నిన్నటి వరకు మనం చూస్తే 11 రోజుల్లో 200,000 మందికి వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర 375,000 మంది ఈ కరోనా వైరస్ అయితే పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇది మనం అనేక సార్లు చర్చించడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ ఎవరైతే కొంతమంది మన దేశానికి అయితే వేరే దేశాల నుంచి రావడం, మన వాళ్ళు అక్కడ పనిచేస్తూ వాళ్ళు రావడం, అది స్టేజ్ 1లో ఉంటుంది.
మన వాళ్ళు ఎవరికైనా వైరల్ అయ్యి పెద్ద ఎత్తున సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయమే నేను ఇంత మునుపు కూడా చెప్పాను, ఏ విధంగా చాలా స్పీడ్గా వచ్చిందని. నేను ఇప్పటికే ఒకసారి పార్టీ తరఫున వ్యక్తిగతంగా నేను 5 స్టెప్స్ ఏమేమి తీసుకోవాలన్నవన్నీ కూడా మీకు చెప్పాను. వ్యక్తిగత పరిశుభ్రత, అదే మాదిరిగా సామాజిక బాధ్యత మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ఇది వచ్చినప్పుడు మన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్ చేసి ఉండాల్సింది. క్వారంటైన్ కొన్ని దేశాలు చేశాయి. వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టి 14 రోజులు అక్కడుండి లాస్ట్లో వాళ్ళందరినీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు నెగిటివ్ వస్తే అప్పుడే బయట పంపించారు. దానివల్ల కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే ఆర్కే రోజా సందర్శించారు. రోగులకు, వృద్ధులకు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాధి పట్ల అప్రమత్తత గురించి ఆమె వివరించారు. సో నిన్న జనతా కర్ఫ్యూని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇంకా 2-3 వారాలు అందరూ అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇంట్లో ఉంటూ మరి సమాజాన్ని, ఈ దేశాన్ని కాపాడాలని కూడా, నా వైరస్ స్ప్రెడ్ అవుతాం కానీ తగ్గే అవకాశం ఉంటుందని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు విదేశాల నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి అధికారులు వెళ్ళి ఈ కరోనా వైరస్ తీవ్రత గురించి చెప్పి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, బయట తిరగకూడదని చెప్పినా కూడా అఫీషియల్స్ ముందర తలాడించి మళ్ళీ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. సో మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి మీరంతా కూడా ఇళ్లలో చేతులు శుభ్రంగా, అందరినీ శుభ్రపరచుకునే విధంగా చూసుకోండి. ఇల్లు క్లీన్గా, హైజెనిక్గా ఉండేలాగా చూసుకోండి. అలాగే ఒక మనిషికి చాలా దూరం మెయింటైన్ చేస్తే చాలా మంచిదని కూడా డాక్టర్లు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా సీరియస్గా కాఫ్ అండ్ కోల్డ్ ఉండి గిడ్డినెస్ కానీ లేదా ఊపిరి ఆడకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ప్రజలు లాక్డౌన్ పాటించి ఇంట్లోనే ఉండాలని కోరారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రజలకు కరోనాపై ఆయన అవగాహన కల్పించారు. ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి రేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కరోనా నియంత్రించేంత వరకు కూడా మరి లాక్డౌన్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ నెల 31వ తేదీ వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ని మరి తెలియజెప్పి ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు మరి ఉండాలని ఆదేశించడం జరిగినటువంటి స్థితిలో మరి ఈరోజు ప్రజలందరూ కూడా మరి కొంత మొత్తంలో రోడ్ల మీదకు వస్తూ గుమిగూడుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి పాల్గొవాలని, ఈ లాక్డౌన్ ని మరి సక్సెస్ చేయాలని. ఈ లాక్డౌన్ ని సక్సెస్ చేయడం అని అంటే మన ప్రాణాలని మనం కాపాడుకోవడమే, ఈ కరోనా నుంచి మరి మనం విజయం సాధించడమే అనే ఉద్దేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఒక అవేర్నెస్ వాక్ కింద ఇవాళ ఉదయం నుంచి కూడా మరి పాలకొల్లు పట్టణంలో మరి సింగిల్గా తిరుగుతూ నడుస్తూ ఎవరైతే షాపులు కోరుతూ అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా,
ఈవేళ ప్రజలెవరూ కూడా బయటకు రాకూడదు, ప్రజలెవరూ కూడా రోడ్డు మీదకు రాకూడదు. ఇదే లాక్డౌన్ ఉద్దేశం. మరి అటువంటి స్థితిలో ప్రజలు నిత్యావసర సరుకుల కోసం కానీ అత్యవసరమైనటువంటి వస్తువుల కోసము ఒక లీటరు ఏదైతే ఆయిల్, అదేవిధంగా చింతపండు, మరి షుగర్, ఈ రకంగా అత్యవసరమైనటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్యాకేజీగా అవి కూడా మళ్ళీ అక్కడ షాపుల్లోని ఇంట్లోని డిస్ట్రిబ్యూషన్ కాకుండా రేషన్ డీలర్ దగ్గరికి పంపించి రేషన్ డీలర్ దగ్గర నుంచి ఆ నిత్యావసర సరుకుల ప్యాకేజీ ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి డోర్ డెలివరీ ఇచ్చినట్లయితే మరి ఎవ్వరు కూడా ప్రజలెవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. తద్వారా ఈ యొక్క కరోనా బాధ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన జన్మదినోత్సవ వేడుకల్ని కరోనా నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి మిత్ర మండలి ఆధ్వర్యంలో కరోనా నిరోధక మందులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తెలుగు యువనేత రావిపాటి సాయి నేతృత్వంలో 40,000 రూపాయల సామాగ్రిని రాజధాని ఆందోళన శిబిరాలకు తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా జేఏసీ నాయకురాలు లక్ష్మి, తెలుగు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఖతర్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు పంపే ప్రయత్నం చేశారు. 4 రోజులుగా క్వారంటైన్ లో ఉన్న ఒక యువకుడికి వైద్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కరోనా లక్షణాలు ఉన్న వారిని తమ అపార్ట్మెంట్ లో ఉండనివ్వమని, తమకు సోకే ప్రమాదం ఉందంటూ అదే అపార్ట్మెంట్ లోని మిగిలిన ఫ్లాట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. అనుమానితుడు అపార్ట్మెంట్ ఫ్లాట్ నుండి వెళ్లడం లేదని, పోలీసులు వచ్చి అపార్ట్మెంట్ నుండి తీసుకుని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు చూపిద్దామండి ఎవరికి ప్రాణాలకి చాలా ఇదిగా ఉండాలి, మా ప్రాణాలు పోవాలి పోవాలి వాళ్ళు కొనుక్కునేదండి. చాలా సఫర్ అయిపోయి దీని ప్రకారం ఆలోచ వాళ్ళ తాలూకు మంచి ఇల్లు మొత్తం పెరుగుతున్నారు. దాంతో పాటు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని చేస్తారు. అది బయట నుంచి తీసుకొచ్చేసి తెలియజేయాలి, అది చెప్పలేదు, ఏం చేయలేదు. వచ్చేసారు లోపల సీక్రెట్ గుంచేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ లేదు, మేము మాత్రం మా పిల్లలు మేము ఇక్కడ ఉండాలి, వాళ్ళ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. అతను ఒక్క నా లోపల ఉంచారు, అతనేమో లోపల జాగ్రత్తగా ఉండాల్సిన అతను దీంట్లో అపార్ట్మెంట్ అంతా తిరిగేస్తున్నాడు. రేపు ఏంటండి, ఎవరండి దీనికి బాధ్యులు? ఏదన్నా అంటే ఇంకా మీద వస్తుందంట, మేమేం కావాలి? ఇంటికి ఇద్దరు ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్ పెద్ద వయసు వాళ్ళు, మేమేం కావాలి? ప్రాణాలు ఉగ్గుపెట్టులో పెట్టుకొని కూర్చున్నాం మేము. వాళ్ళు అంటున్నారు మాకు చిన్న బాబు 2 ఏళ్ళు బాబు, వాళ్ళు అన్ని ముట్టుకుంటాడని చెప్పి మేము ఉండట్లేదు అంటున్నారు. అలా అయితే ఎలా కుదురుతుంది? మరి మాకు ఇంట్లో ఉన్నారు కదా, మీరు ఉండుంటే మాకు ప్రాబ్లం ఉండేది కాదు. మీరు ఏమి సస్పెక్ట్ చేయకుండానే మీరు ఉండట్లేదు, మమ్మల్ని ఇంత ఇదిగా మరి మేము కూడా భయపడాలి కదా. అన్ని వస్తున్నారు వెళ్తున్నారు వితౌట్ ఎనీ ప్రికాషన్స్ అన్నమాట. మాస్కులు కానీ గ్లౌజులు కానీ ఏం వేసుకోవట్లేదండి. పెద్దవాళ్ళు పెట్టుకుని పిల్లల్ని పెట్టుకుని మాకు భయంగా ఉంటుంది కదా. ఆయన మనోజ్ ఖతర్ నుంచి వచ్చారు, 4 రోజులైంది రావడం అపార్ట్మెంట్ పైకి వెళ్ళిపోయి మాకు చెప్పకుండా 2వ రోజు సాయంత్రం తాళాలు వేసిందని చెప్పి ఆయన మాంగారు రాత్రి 9 ఇంటికి టిఫిన్ తీసుకుని వస్తే ఏంటి తాళం వేసింది కదా పైకి ఎందుకు వెళ్తున్నాం అని అంటే కనుక పని ఉందండి అని చెప్పాడు. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తడబడబడి మా అల్లుడిగా. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుతున్న కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
పాత్రికేయులకు శానిటైజర్స్, మాస్కులు, సోప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేశవ భట్ల మాట్లాడుతూ, ప్రజలు బయటకు రాకుండా మీడియా అవగాహన కల్పించాలన్నారు. బయటకు వస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందన్న హెచ్చరిక చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చంద్రన్, సత్యనారాయణ, చంద్రమౌళి, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించుకొని మరి వీళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యొక్క ఊర్లో తిరగడం జరుగుతుంటుంది. నిత్యం మన కోసం శ్రమిస్తుంటారు కాబట్టి వీరికి ఖచ్చితంగా ప్రజల కోసం శ్రమించే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇవ్వాలని మన ట్రస్ట్ సభ్యులందరూ నిర్ణయించడంతో మేము ఈరోజు ఇవ్వడం జరిగిందండి. మీరు ఈ యొక్క ఎక్కడెక్కడ ఏ ఏ సంఘటనలు జరుగుతున్నాయి ఏంటనేది చక్కగా ప్రచారించడం జరగకూడదు జరుగుతుందండి. అలాగే పోలీసు వారు కూడా చక్కగా పనిచేసి ఎవరిని ఇళ్ళ నుంచి బయటకు రాకట్టే అనౌన్స్మెంట్స్ చేస్తూ ఎక్కడికెక్కడో బ్యారికేడ్స్ పెట్టి స్టాప్ చేసి వెనక పంపించారు. చేసి శుభ్రంగా చేసి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా చూస్తున్నారు. అలాగే డాక్టర్లు నిరంతరం రాత్రిగా పగలంగా కష్టించి శ్రమించి ఈ యొక్క నిర్మూలనకి కృషి చేస్తున్నారండి. ఈ యొక్క ప్రెస్ క్లబ్లో శానిటరీ బాటిల్స్, మాస్క్, దాని తర్వాత గ్లౌజెస్, డెటాల్ సోప్ ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో కరోనా వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఏరియా ఆసుపత్రి సర్జన్ డాక్టర్ వెంకట్రావు. మాస్కులు కొని ఒకరోజు వాడాల్సింది పోయి ప్రజలు 5 రోజులు వాడుతున్నారన్నారు. దీనివల్ల మరొక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలందరూ కూడాను భయభ్రాంతులకు లోనవుతున్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే సోషల్ డిస్టెన్స్, ప్రతి మనిషి 2 మీటర్ల దూరం, ఒకరికొకరు దూరంగా ఉండాలి, ఇంటి పట్టునే ఉండాలి. ఈ నెల 31వ తేదీ వరకు ఇంటి దగ్గర మాత్రమే ఉండాలి. ఏ పని గురించి కూడా బయటికి రావాల్సినటువంటి పని చేయకూడదు. అనవసరంగా ఈ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు, లేదంటే మీరు ఇన్ఫెక్షన్కి మీరు గురి కాబడతారు. కాబట్టి బయటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట తిరగకండి. అయితే ప్రతి మనిషి కేవలం కరోనా పేషెంట్లని, బాగా హైలీ ఇన్ఫెక్టివ్ పేషెంట్లని ఎగ్జామిన్ చేయడానికి డాక్టర్స్ మాత్రం వాడుతూ ఉంటారు. మెడికల్ కాలేజెస్లోని డాక్టర్స్ దగ్గర మాత్రం ఇవి మెడికల్ ఫీల్డ్లో మెడికల్ పర్సనల్ వాడుతున్నటువంటి మాస్క్, ఇది N95 మాస్క్. అలాగే ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నటువంటి సర్జికల్ మాస్క్, ఇవి కూడాను విరివిగా వాడుతున్నారు. అయితే ఈ మాస్కులు ఇంతకుముందు హాస్పిటల్లోనే వాడేవాళ్ళు, ఇప్పుడు ప్రజలందరూ 130 కోట్ల మంది ప్రజలు కూడా వాడడం వల్ల ఎగ్జాస్ట్ అయిపోయి ఉత్పత్తి కూడా జరగట్లేదు. కాబట్టి దీని రేట్లు చాలా పెరిగిపోవడం, పేదవాళ్ళందరికీ మీ మాస్కులు లేకపోతే ఏమైపోతాం అనే భయాందోళనకు గురవుతున్నారు. అలా కాకుండా సింపుల్ ప్రొసీజర్స్ ద్వారా నేను పేపర్తో, A4 పేపర్తో మాస్క్ తయారు చేసుకునే విధానం చూపించాను. ఇది దాని ద్వారా కొంతవరకు, చాలా వరకు మీరు అవి పోయినా పర్వాలేదు, మళ్ళీ అవే రబ్బర్లతోని దీంతో మరొకటి తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి క్రాఫ్ట్ వర్క్ లాగా చేసి చూపిస్తూ, అలాగే ఖర్చీఫ్ కూడా వాడి ఇది ఇన్ఫెక్టివ్ మెటీరియల్ కింద తయారయ్యి ఈ కరోనాకి మరింత కారణమవుతున్నారు. కాబట్టి ఇవి వాడకుండా పేపర్ మాస్క్ కొంతవరకు వాడినట్టయితే ఈ ఇన్ఫెక్షన్ అది డిస్పోజబుల్గా వాడుకోవచ్చు. కాబట్టి ఎన్ని పేపర్లైనా ఎన్నిసార్లైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పేపర్ మాస్క్ పెట్టుకొని చూపిస్తున్నాను. సింపుల్ టు వేర్, ఈజీగా మనం ఏ ప్రమాదం ఉండదు. ఊపిరి ఆడకపోవడం ఏముండదు, కొంతమంది అడిగారు ఊపిరి ఆడదేమో అని, ఏమి లేదు. ఊపిరి ఆడకపోవడం ఏముండదు, హ్యాండ్ ఫ్రీగా ఉండొచ్చు. ఇది చెవులకు నొప్పి ఏమీ ఉండదు, చాలా పెద్ద రబ్బర్లు కాబట్టి ఈజీగా వాడుకోవచ్చు. పేపర్ తిరిగిపోయినా తడిసిపోయినా వేరే పేపర్ వాడుకోవచ్చు. గంటలు పగడ్బందీగా పనిచేయాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా సచివాలయంలో గతంలోనే ఏర్పాటు చేసిన కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందే ఫోన్ కాల్స్ కు ప్రతి సమాచారం అందించాలన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని డిఆర్ఓ విజయ్ చందర్ కు సూచించారు. అండ్ రిక్వెస్ట్ టు ద పబ్లిక్, అండ్ ఈరోజు మేము మార్నింగ్ నుంచి మీరు చూసే ఉండింటారనమాట. లాక్డౌన్ అనేది కొన్ని చోట్ల మనము ఫాలో అయ్యాము,
అంటే నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ కూడా చాలా చోట్ల స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే చిత్తూరులో, చిత్తూరు టౌన్లో కానీ, పలమేరులో కానీ, బంగారుపాలెంలో కానీ ఇక్కడ నేను మార్నింగ్ రూట్ తిరగడం జరిగింది. దీనిలో భాగంగా మనకు ఈటీ షాప్స్ కానీ, లేదు బార్బర్ షాప్స్ కానీ, బేకరీస్ కానీ, లేదు వెల్డింగ్ షాప్స్ కానీ, ఈ మామూలు ఫ్యాన్సీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు క్లోజింగ్ చేపిస్తున్నాము మేము. ముఖ్యంగా ఈ లాక్డౌన్ అనేది ఎందుకు చేస్తున్నామో, పబ్లిక్ ఫస్ట్ మనకు కోఆపరేషన్ లేకపోతే ఇది మేము చేయలేము. ఇది మేము ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే పబ్లిక్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మేము షాప్స్ క్లోజ్ చేస్తున్నా కూడా పబ్లిక్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ ద నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఆల్సో, ఈ వైరస్ని మనము స్టాప్ చేయడంలో మనము విఫలమవుతాం అన్నమాట. సో దయచేసి దీంట్లో ఎసెన్షియల్ సర్వీస్ ఐటమ్స్ ఉన్న షాప్స్ కాకుండా మిగతా షాప్స్ అంతా కూడా మూతవేయాలని చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా పోలీసు వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న నైట్ 9 గంటల నుంచి కూడా ఈ డిస్ట్రిక్ట్ బార్డర్, ఎస్పెషలీ బార్డరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక నుంచి వచ్చే వెహికల్స్ అంతా కూడా మేము ఆల్రెడీ ఆపడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ బార్డర్ చెక్ పోస్ట్, 1-2 బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ బార్డర్ చెక్ పోస్ట్లోనే మేము ఆ వెహికల్స్ అంతా కూడా ఆపుతున్నాము. ఎక్కడైనా అత్యవసరం, తర్వాత రేపు కూడా సేమ్ సిచ్యువేషన్ మీ అరైజ్, మార్నింగ్ వచ్చేసి కూరగాయలు కొనడం కోసం అందరూ కూడా 100,000 మంది వచ్చేసి ఒకే చోట వచ్చి మీద పడకుండా వాళ్ళు స్టాగరింగ్గా వచ్చి త్రూ అవుట్ ద డే ఆల్సో దే కెన్ పర్చేస్. ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది 2 మీటర్స్, అట్లీస్ట్ ఆ 2 మీటర్స్ అనే డిస్టెన్స్ అయినా వాళ్ళు పాటించేటట్టు అయితే మనకి ఇది స్ప్రెడ్ అవడానికి అవకాశాలు చాలా చాలా తగ్గుతున్నాయి. సో యూ హ్యావ్ టు, ఐ రిక్వెస్ట్ యూ టు కన్వే దిస్ మెసేజ్ టు దెమ్. తర్వాత మన పోలీస్ తరఫులో కూడా ఈ లాక్డౌన్ అనేది సక్సెస్ఫుల్గా ప్రజలకు ఒక సంక్షేమం కోసం వాళ్ళు ఒక హెల్త్ హజార్డ్ మన మైండ్లో పెట్టుకొని మేము చేస్తున్నాము. సో పోలీసు వారి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఇంటి నుండి బయటకి రాకుండా ఉండాలని అవగాహన కల్పించారు. సరైన కారణం లేకుండా ద్విచక్ర వాహనాల్లో కూడా తిరగరాదని, ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ తెలియజేశారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈ వారం రోజుల్లో కూడా లాక్డౌన్ చెప్పారు. కాబట్టి ఎవరు కూడా అత్యవసర పరిస్థితులు తప్పించి కానీ ఎవరు కూడా బయటికి తిరగరావద్దని 104 సెక్షన్ కూడా మన రాష్ట్రంలో విధించబడింది. దానికి అనుగుణంగా మేము కంటిన్యూగా రాత్రి పగలు కూడా ఎటువంటి వెహికల్స్ తిరగకుండా, అలాగే ఎటువంటి జన సంచారాలు లేకుండా, ఒకే దగ్గర జనాలు ఎక్కువగా గుమ్ముకూడకుండా అవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఇక్కడే కాకుండా మన సర్కిల్లో మొత్తం జీఎం వలస మండలం, అలాగే కురుపా మండలంలో కూడా ఆ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే అర్జెంటు పరిస్థితులు ఉంటే, అంటే మెడికల్ కానీ ఏవైనా ఆ షాపులు మాత్రమే తీసి ఉంచబడతాయి. మిగతా కిరాణా షాపులు, కూరగాయల షాపులు అన్నీ మూతవేయబడతాయి. ఎవరైనా షాపులు తీస్తే వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే బహిరంగ ప్రదేశంలో 104 సెక్షన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది గుమ్ముకుడితే వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఈ కరోనాని మన దగ్గర రానివ్వకుండా. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మత ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తమ ఇళ్లలోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు తనకల్లు ఎస్ఐ రంగడు. అనంతపురం జిల్లా తనకల్లులో ముస్లిం సోదరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మసీదులలో రోజువారీ నిర్వహించే ప్రార్థనలు గుంపులు గుంపులుగా నిర్వహించవద్దని సూచిస్తూ ముస్లిం మత పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించారు. మహమ్మారి బారిన పడకుండా ఉండే విధంగా ప్రివెన్షన్ చర్యల్లో భాగంగా ఈరోజు మేము మా మండలంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన మత పెద్దలను పిలిపించి స్టేషన్కి పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే ముస్లిం మత పెద్దలను కూడా స్టేషన్కి పిలిపించి వారందరూ కూడా మా డిపార్ట్మెంట్లో కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినాం, దయచేసి నమాజు మసీదుల్లో నమాజుకి అని చెప్పి గుంపులు గుంపులుగా, అంటే ఎక్కువ మంది వచ్చి నమాజ్ చేసుకోవడం వల్ల కూడా ఆడ కూడా కోవిడ్ దాని యొక్క ప్రభావితం చూపే విధంగా ఉంది. కాబట్టి మేమందరూ కూడా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి దయచేసి 31వ తేదీ వరకు జనతా కర్ఫ్యూలో భాగంగా ముస్లిం సోదరులు అందరూ కూడా ఎవరిళ్ళలో వాళ్ళనే ఎవరింటిలో వాళ్ళే నా ఆజా చదువుకోవడం, ఆజా టైంకి ఆజా చదువుకోవడం, నమాజ్ చేసుకోవడం లాంటివి చేస్తూ
దయచేసి ఈ 31వ తేదీ వరకు నమా మసీదులకు వెళ్ళకోకుండా మీ మత పెద్దల సహా ఎవరు కూడా పూజలు పుణ్యస్కారాల పేరుతో దయచేసి టెంపుల్స్కి వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి అక్కడికి గుమికూడడం మంచిది కాదు. మనం చాలా చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. మనం ఈ ప్రివెన్షన్ COVID-19 మహమ్మారి నుంచి ప్రివెన్షన్ చేయాలంటే దయచేసి మనం ఈ సామాజిక దూరం అనేదాన్ని ఖచ్చితంగా పాటించి మనకు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఉగాది పండుగ వస్తుంది. మనం ఉగాది పండుగ అందరం కలిసి బాగా బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు సరిగా లేవు కాబట్టి మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తన సవినయంగా మనం చేస్తున్నాం. దయచేసి ఎవరు టెంపుల్స్ కూడా పూజలు పుణ్యస్కారాలు పెట్టుకున్న తీసి. కాబట్టి నా చిన్న సజెషన్ ఏంటంటే అది చేయొచ్చు చేయకుండా మనం మీరు డిసైడ్ చేసేప్పటి ఈ నమాజ్లు అనేవి మేము ఆల్రెడీ టెంపుల్స్ కూడా అన్ని ఇష్యూ చేశాము. ఎవరు కూడా పూజలకు దయచేసి టెంపుల్స్ పోవద్దని అంటే మేము చెప్పడం మా బాధ్యత. తర్వాత ఆచరిస్తే వాళ్ళ ఇష్టం ఆచరించి పోయిన ఇష్టం. ఇంకే ఇది ఏంటంటే ప్రివెన్షన్లో భాగంగా మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన ఇష్టంలో మనం లేము. ఇది వాస్తవం. కాబట్టి దయచేసి మీ అందరి సహకారం మాకు అవసరము. మన మండలంలో ఎటువంటి చిన్న కేసులు కూడా అవుతుందంటే మనమంతా గట్టిగా కృషి చేస్తేనే జరుగుతుంది. మనమంతా మన మీద ఆధారపడిన కుటుంబాలు మనం నమ్ముకున్న ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి దయచేసి మీరు ఒకసారి మీరే డిసైడ్ చేసుకొని ఈ 31వ తేదీ వరకు అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు ప్రేర్ చేసుకునే విధంగా ఇప్పుడు మామూలు నమాజ్ జరిగేది మత పెద్దలు ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్ళి అలా ప్రేర్ చేస్తారు కరెక్ట్. అదే అజాటైకి కూడా మండలం మన ఎవరింటో వాళ్ళు ప్రేర్ చేసుకునే విధంగా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచనతో నేను. కరోనా వైరస్ కారణంగా ఎవరు బయటకు రావద్దని సూచించారు మాజీ సర్పంచ్ అప్పలనాయుడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో కరోనా వైరస్ పై ఆయన అవగాహన కల్పించారు. సీఎం జగన్ పిలుపు మేరకు అందరూ ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. పోలీస్ స్టేషన్ నుంచి కిరాణా షాప్ మొత్తం కట్టించినా కట్టకుండా పర్లేదు కానీ జనాలు రాకుండా మీరే చూసుకోవాలి. వచ్చిన వాళ్ళు మాత్రం ఒక మీటర్ దూరం ఉన్నట్టుగా మంత్రి అప్పలనాయుడు పీపూర్జోస్ గ్రామంలో ఎక్స్-సర్పంచ్గా నేను పనిచేశాను. ఇక మా గ్రామంలో ఏదైతే మరి కరోనా అనేది దేశం మొత్తం మీద కూడా విజృంభించినటువంటి పరిస్థితి మనం అందరూ తెలుసు. మరి ఏదైతే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి మొన్న ఆదివారం జరిగినటువంటి కర్ఫ్యూలో అందరూ కూడా భాగస్వామ్యమై గ్రామాల్లో ప్రశాంతత ఉండేటట్టు అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండేటట్టు చేయగలిగాం. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ పనులు కూడా ఏదైతే మన ఊళ్ళో బ్లీచింగ్ అవనివ్వండి ఇంకా దోమలకు సంబంధించిన మందు అవనివ్వండి అలాగే నూతులో ఎక్కడైతే ఉన్న బ్లీచింగ్ ఇలా క్లోర్ దత్తిరాజర్ పిహెచ్సి సెంటర్కి పంపించి వాళ్ళకి చెక్ చేసి వాళ్ళకి తీసుకురమ్మని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాలంటీర్లు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చారో అని ఓవర్ చేసి వాళ్ళని దత్తిరాజర్ పిహెచ్సికి మన ఆశా వర్కర్స్తో తీసుకెళ్ళి చెక్ చేసి గ్రామాల్లోకి మరి రమ్మని అలాగే కుర్రోళ్ళు కూడా అలాగే పెద్దవాళ్ళు అవన్నీ ఎక్కడ 10 మంది ఒకే దగ్గర ఉండకంత విడివిడిగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పని కూడా నిన్నటి నుంచి మరి స్టార్ట్ చేసినా కూడా ఆపేయడం అనేది జరిగింది. మరి ప్రజలు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇంకా ఏమైనా ఉంటే బయట వాళ్ళకు కూడా మా మెసేజ్ అనేది వాలంటీర్ల ద్వారా పంపిస్తున్నాం. వచ్చేవాళ్ళు మటుకు ఊర్లోకి వచ్చేవాళ్ళు తప్పనిసరిగా పిహెచ్సి సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకుని మరి టీవీ ద్వారా కల్పిస్తున్నారు. దాన్ని మా విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే మన ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను టీచర్గా పనిచేస్తున్నాను గరుడు మండలంలో. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించాలి. ఇల్లుని పరిశుభ్రతంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఒకరికొకరు కనీసం 1 మీటర్ అని మనకు చెప్పినప్పటికి కూడా 2 మీటర్లు 3 మీటర్లు దూరంగా ఉండాలి. బయట నుండి ఎవరైనా వ్యక్తులు వస్తే గుమికూడి ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని దూరంగా ఉన్నట్లు చేయాలి. చేసినప్పుడు మన దీని ప్రకారంగా నేను చెప్తున్నాను మన రాష్ట్రం అవ్వచ్చు దేశం అవ్వచ్చు మన దేశ భవిష్యత్తు అనేది మన వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమేమో జాగ్రత్తలు పాటించాలి. ఏ ఒక్కరు కూడా మన పెద్దవాళ్ళు అంటారు ఏంటంటే అరే ఇదేమవుతుందిరా ఏం కాదు అని, కానీ అవేమి పట్టించుకోకుండా వాళ్ళని జాగ్రత్త. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పెనుగంచిప్రోలు దేవస్థానం పూర్తి నిర్మానుష్యంగా మారింది. దేవస్థానంలో వేద పండితులు కరోనా వైరస్ అంతానికి హోమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన గరికపాడు చెక్పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదన్నారు. జగ్గయ్యపేట ఎస్ఐ రాజు వ్యక్తిగత భద్రత వ్యక్తిగత ఆరోగ్యం తప్పనిసరిగా పాటించాలని కోరారు. లాక్డౌన్ ఉన్నంత వరకు ప్రజలను పూర్తిగా ప్రయాణాలు మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తున్నా కనీసం వీధుల్లో డ్రైనేజీల వద్ద బ్లీచింగ్ కూడా చల్లించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకూరుపేట అండి, మేజర్ పంచాయతీ మాది. ఇక్కడ కనీసం ఈ మున్సిపాలిటీ వ్యవస్థ అనేది లేదు, పంచాయతీ సిబ్బంది కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. మురుగునీరు బాగా ఎక్కువగా ఉంది, అలాగే డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. కనీస బాధ్యత కూడా పాటించకుండా కుట్రోళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చెత్త చెదరం అనేది రోడ్డు మీద వేయడం, దానిపై ఈగలాడడం, దోమలాడడం జనాలు చాలా ఇబ్బందికి గురవుతున్నారండి. అలాగే ఒక పక్క కరోనా వైరస్ అనేది మన రాష్ట్రం అంతటిని కూడా గడగడలాడిస్తున్న నేపథ్యంలో దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యంగా చేస్తున్నారు. కనీసం బీచింగ్ సౌకర్యం కూడా లేకుండా ఉంది మా గ్రామంలో. దీనివల్ల కరోనా బాధితులు ఇంకా గురవడానికి ఆస్కారంగా కనబడుతుందని మేము అనుకుంటున్నాము. దీనిపై పై అధికారులు స్పందించి కనీసం బీచింగ్ అయినా చెల్లించి ఈ పారిశుద్ధ్యాన్ని కొంచెం శుభ్రపరుస్తారని మేము అనుకుంటున్నామండి. విజయనగరం జిల్లా కురుపాం మండలం లంకాజోడు గ్రామంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాహనాలను నిర్బంధం చేశారు పోలీసులు. గ్రామంలో ఎవరూ బయటకు వెళ్లకుండా అవగాహన కల్పించారు. కరోనా వ్యాధిని అరికట్టడానికి తమ బాధ్యతగా గ్రామంలో ఇలా నిబంధనలు పాటిస్తున్నామని గ్రామస్తులు అన్నారు. ఈరోజు భారతదేశంలో భారత అత్యుత్తమైనటువంటి భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు చైనాలో, రష్యాలో, మరి ఇటలీలో జరుగుతున్న ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి మరి భారత ప్రధానమంత్రి యొక్క ఆదేశాల మేరకు మా కురుపాం మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో తూర్పు ముఠా గ్రామమైన గిరిజన గ్రామం అయినటువంటి మా లంకాజోడు గ్రామంలో ఈరోజు మా ఊరు మొత్తం యువత మహిళా సంఘాలు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఏకగ్ర తీర్మానం చేసుకొని మరి మా ఊరిని లాక్డౌన్ చేయడం జరిగింది. కాబట్టి మా ఊరిలో మరి బయట నుంచి వచ్చిన ఎవరైనా కూడాను మరి ఇంకే ఊరు ఆ ఊరిలో లాక్డౌన్గా ఉండిపోవాలని కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అనేక ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము కూడా విశ్లేషణ చేసి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ తరుణంలో ఈరోజు మా ఊరిని దరిదాపు మార్చి 31 కాకుండా ఆదేశాలు ఇచ్చినప్పటికి కాకుండా మరి ఈ మహమ్మారి ఎంతవరకు తగ్గుతా అంతవరకు కూడాను మా ఊరు యొక్క సంచార జీవులు కానీ మేము బయటికి వెళ్ళడం కారణం కానీ స్వచ్ఛందంగా మేము బహిష్కరించుకున్నాం. కాబట్టి మరి మేము కరోనా మహమ్మారిని ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని గౌరవించు మా యొక్క స్వావలంబన కోసం, మా ఆరోగ్యాల కోసం, మా గిరిజనుల యొక్క ఆరోగ్యాల కోసం కూడాను ముందుగా మేమందరం కూడా తీర్మానించుకున్నాం. కాబట్టి మరి మహమ్మారి దూర ప్రాంతాల్లో కూడా వెళ్ళినందరూ కూడా ఎక్కడన్నా ఒక లాక్డౌన్ చేసి ఈ కార్యక్రమాన్ని మా ఊరు, మా గ్రామము, మా చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా ఎడ్యుకేషన్ చేసినాం. కాబట్టి ఈరోజు నుంచి గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో ట్రాలీ డ్రైవర్ని వివాదానికి దిగారు. దీనితో ట్రాలీ డ్రైవర్కు లాఠీతో కౌన్సిలింగ్ ఇచ్చారు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మీరజ్. రూల్స్కి విరుద్ధంగా వాహనాలు రోడ్లపైకి వస్తే సహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గ్రామాలలో సరైన కారణం లేకుండా ద్విచక్ర వాహనాలలో కూడా తిరగకూడదని హెచ్చరించారు విజయనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్. విజయనగరంలో లాక్డౌన్ నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు.
నిత్యావసర వస్తువులు ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే తమకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కోరారు. దయచేసి కరోనా వైరస్ ఒకటి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి బండి మీద ఒకరు మాత్రమే బండి మీద ప్రయాణం చేయాలి. దయచేసి ప్రయాణం చేయకుని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా వాళ్ళు ఉండాలని మనం చేస్తున్నాం. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం అనేకమైనటువంటి కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. దయచేసి ప్రభుత్వం చెబుతున్నటువంటి మన సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కృషిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి దయచేసి పోలీస్ శాఖ వారికి అవసరం ఏంటండి, రాత్రి వరకు ప్రజల్ని రావద్దని చెప్పి కట్టడి చేయడానికి వాళ్ళ కుటుంబాల్లో వదిలి ప్రజలు మీరు ఉంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని స్వాగతించాలని, అందరూ తమ ఇళ్లలోనే పరిశీలించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదని, ఏదైనా అవసరం ఉన్నట్లయితే ఎవరో ఒక్కరో ఒక వ్యక్తి వచ్చి ఆ కాయగూరలు తీసుకుని వెళ్ళిపోవడం, ఇంట్లోనే ఉండడం చెయ్యాలి. ప్రజలందరూ కూడా దీన్ని ముఖ్యంగా మీడియా ద్వారా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ప్రజల నుంచి సహకారం ఇప్పటికీ అయితే కొంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రస్తుతానికైతే కొంతవరకు పర్వాలేదు, అయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రపంచ దేశాలు అయినటువంటి మిగిలినటువంటి ఇటలీ కానీ లేదా అమెరికా కానీ ఇరాన్ కానీ మిగిలినటువంటి దేశాలు సౌదీ అరేబియా చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. మన ప్రజెంట్ అయితే స్టేజ్ టూలో ఉంది కాబట్టి మనం స్టేజ్ త్రీకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనే ఉంది. మనం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనాలి మనం ఇంట్లో ఉన్నట్లయితే ఈ వైరస్ని మనం నివారించుకోవాలవుతాం. అనవసరంగా రోడ్లపై తిరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్ఐ ఉదయబాబు. గుంటూరు జిల్లా నకిరికల్లు మండల ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. అనంతరం కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన వివరించారు. కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు, అందరూ కూడా సహకరించాలి. దీనిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా దాని భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కనుక గ్రామ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఎవరెవరి ఇళ్లలోనే వాళ్ళు ఉండాలి. ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు కానీ బజార్లో కానీ అరుగుల మీద కానీ కూర్చుంటాలి చేయకూడదు. ఎవరైనా విధంగా బజార్లోకి వచ్చినా అరుగుల మీద కూర్చున్నా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ కఠినమైన చర్యలు ప్రజల యొక్క ఆరోగ్యం దృష్ట్యా ప్రజల ప్రాణాల కన్నా ప్రజల ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదు. కాబట్టి ఈ విషయాలు గమనించుకొని గ్రామ ప్రజలు మండల ప్రజలు మండలం అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి షాపులు ఓపెన్ చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఏమాత్రం ఎలాంటి వేరే వాటికి కూడా కాముండదు. కాబట్టి దయచేసి గమనించండి, ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయట రావడానికి వీల్లేదు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో దేవి జంక్షన్ వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా లాక్డౌన్ ఉల్లంఘించిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నగరంలో లాక్డౌన్ సందర్భంగా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ ట్రాఫిక్ సీఐ వినయ్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలను సీజ్ చేసి ఈస్ట్ ట్రాఫిక్ స్టేషన్ కు తరలించారు. Oh!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ల్యాంకో ఫ్యాక్టరీలో కరోనా కలకలం రేపుతోంది. ల్యాంకో ఫ్యాక్టరీలో ఇద్దరు కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరారు. జలుబు జ్వరం ఉండడంతో అనుమానంతో పరీక్షల కోసం తిరుపతితో యాకు తరలి వచ్చారు. వీరికి వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమాచారం ప్రకారం పూణే నుంచి నలుగురు వచ్చినారనేది, వాళ్ళు ఇక్కడే రూమ్లో ఉన్నారనేది, వాళ్ళు ఇద్దరు తప్పించుకున్నారు, ఒక మనిషి ఇక్కడ దొరికాడు మా డాక్టర్ గారికి, ఆ మనిషి తీసుకుపోయి రాయల్ హాస్పిటల్ పెడుతున్నారని అది కూడా సూచికంగా చెప్తున్నారు. కానీ మాకైతే పూర్తిగా నమ్మకాలు లేవు. మిగతా ఇద్దరు మన కాలాల్సిన నియోజకవర్గంలో ఎక్కడో మా చుట్టుపక్కల పల్లెల్లోనే దాచిపెట్టున్నారు వాళ్ళని. అది ఏమవుతుందో కూడా మాకు తెలియదు. మా ఫ్యామిలీ పరంగా కూడా మాకు అందరినీ లేనిపోయిన సమస్యలు, మా ఫ్యామిలీస్ అంతా మీరు డ్యూటీలకు వెళ్ళొద్దని చెప్తున్నారు. కానీ సంస్థ బాగుండాలా, సంస్థలో మనం ఒక ప్రతినిధిగా మనం పోతున్నామో చేస్తున్నామో, సంస్థను కావాల్సిన బాధ్యత మాకుంది. అయినా ఇక్కడ మేనేజ్మెంట్లో మాకు దేనికి సహకరించడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే, మీ రాష్ట్ర ప్రభుత్వం అయితే, మన ప్రతి గవర్నమెంట్లో ఎక్కడ చూసినా ఫెయిల్ హాలిడేస్ ఇచ్చి ప్రతి ఒక్క కార్మికుడికి అయితేమి, ప్రతి మనిషికి అయితేమి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఇక్కడ మాకు ఏ సౌకర్యం ఏంటో కల్పించడం లేదు మా మేనేజ్మెంటు. దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము మా వర్కర్స్ అంతా ఇక్కడ కొంచెం మేము ఇప్పుడు చూశారు, మీరు ఎదురుగానే చూశారు. వాళ్ళ పాటు వాళ్ళ దారిలో వెళ్ళిపోతున్నారు. భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది, ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ రోజుకు దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 446కి చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 101కి చేరాయి. సీఎం కేజ్రీవాల్ గుడ్ న్యూస్ తెలిపారు. ఢిల్లీలో 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రకటన చేశారు. కరోనా విజృంభణ అంశం మన చేతుల్లోంచి జారిపోకుండా చేసుకోవడమే అతిపెద్ద సవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆసుపత్రుల నుంచి 5 కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. అయితే ఇది అంతగా సంతోషపడాల్సిన విషయం కాదన్నారు. పరిస్థితులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం కేజ్రీవాల్. कुछ लोग हमने देखा फॉलो नहीं कर रहे हैं. उन लोगों के लिए मैं कहना चाहता हूं कि अच्छे से समझ लें कि हमें ये क्यों करना पड़ा, हम ये क्यों कर रहे हैं. हमारी कोई इच्छा नहीं है आप सब लोगों को तकलीफ़ पहुंचाने की. ये इसलिए कर रहे हैं, आपकी सेहत के लिए कर रहे हैं, आपकी ज़िंदगी के लिए कर रहे हैं, आपके परिवार की सेहत के लिए, आपके बच्चों की सेहत के लिए कर रहे हैं, आपके बच्चों की ज़िंदगी के लिए कर रहे हैं. ये जो कोरोना वायरस है, ये बड़ा ख़तरनाक वायरस है. पूरी दुनिया में फैल चुका है, पूरी दुनिया के अंदर तबाही मचा चुका है. और हम देख रहे हैं पिछले कुछ दिनों से कि किस तरह से दुनिया के कई ऐसे शहरों में, डेवलप्ड कंट्रीज़ के अंदर, जो बहुत एडवांस्ड कंट्रीज़ हैं, उन कंट्रीज़ के अंदर हज़ारों लोगों की मौत हो गई है. ये वायरस नया वायरस है, इसके बारे में बहुत कुछ हम लोगों को पता नहीं है, इसके बारे में बहुत ज़्यादा रिसर्च नहीं हुई है. इसीलिए हमारी किस्मत अच्छी है, ऊपर वाले की कृपा है कि भारत में ये वायरस थोड़ा लेट आया. तो दूसरे देशों में इस वायरस से क्या क्या समस्याएं हुई,
दूसरे देशों ने इस वायरस से निपटने के लिए क्या क्या कदम उठाए, उससे हमें सीखने की ज़रूरत है और उससे सीख के हम लोगों ने कई सारे कदम उठाए हैं। और अगर हम उनसे नहीं सीखेंगे तो फिर हमसे बेवकूफ़ कोई नहीं होगा। एक चीज़ तो ये साफ दिख रही है कि ये वायरस फैलता बहुत ज़्यादा तेज़ी से है। ये वायरस इतनी तेज़ी से फैलता है कि अगर इसको रोकने के लिए सख्त कदम ना उठाए जाएं तो कुछ दिनों के अंदर ये इतना ज़्यादा मल्टीप्लाई हो जाता है। जैसे इटली में आज से एक महीना पहले 23 फरवरी को इटली में केवल 100 केस थे और आज इटली में 40,000 से ज़्यादा केस हैं केवल एक महीने में 40,000 से ज़्यादा केस हैं इटली में और 5,000 लोगों से ज़्यादा की मौत हो चुकी है इटली में एक महीने में। इतनी तेज़ी से फैलता है ये। अमेरिका में 29 फरवरी को केवल 68 केस थे और एक आदमी की मौत हुई थी 29 फरवरी तक। आज अमेरिका में 35,000 से ज़्यादा की। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी। ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు వాయిదా, పరిస్థితుల సమీక్ష తర్వాతే కొత్త తేదీల ప్రకటన, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్, వైసీపీ రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు, అప్రమత్తత అవసరం, నగరి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే రోజా, ఏలూరులో అపార్ట్మెంట్ వాసుల ఆందోళన, క్వారంటైన్ లో ఉన్న వ్యక్తిని తరలించాలని డిమాండ్, చిప్రోరులో వేద పండితుల హోమాలు, కరోనా వైరస్ అంతానికి ప్రత్యేక పూజలు, ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.